బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలియజేశారు. అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని చెప్పారు. ఆయనకు భారతరత్న రావడం సంతోషంగా ఉందన్నారు మోదీ. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో తెలియజేశారు. అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని చెప్పారు. ఆయనకు భారతరత్న రావడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న వరించింది. మరింత విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు నమస్తే అండి. ఏ రకంగా చూడాలి బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న ప్రకటించారు కొద్దిసేపటి క్రితం, ఇది ఎటువంటి శుభపరిణంగా భావించాలి? అద్వానీ గారికి శుభకామనలు. తప్పకుండా బీజేపీకి ఆయన ఒక 50 సంవత్సరాలు పార్టీని డామినేట్ చేశారు, పూర్తిగా డామినేట్ చేశారు. వాజ్పేయి ఉండినా ఆయనే పార్టీని నడిపాడు, ఇవన్నీ చేశారు. 1999లో అధికారం బీజేపీకి వచ్చిందంటే అద్వానీదే పెద్ద చెయ్య. తర్వాత 2004లో ఆయన ఫెయిల్ అయిపోయాడు. అది మనం మర్చిపోకూడదు. రాజకీయంలో ఫెయిలియర్కి చాలా పనిష్మెంట్ ఉంటుంది. సో న్యాచురల్ గా నెక్స్ట్ టైం ఆయన తప్పించారు, మోడీ అవ్వారు. కానీ ఆయన మీద పూర్వం గౌరవం అన్నీ ఉండటం వల్ల నరేంద్ర మోడీ ఇగ్నోర్ చేశాడా అనే ఒక ఎలిగేషన్ ఉన్నది. కాబట్టి అదంతా ఈవేళ ఈ భారత్ రత్నతో సెటిల్ అయిపోయింది. ఆయన ఆ రామ్ మందిర్ కి ఆయన మెయిన్ స్టెప్ తీసుకోవటం ఆ టైంలో అద్వానీ జనవరి 22న రామ్ మందిరం అయిపోవటం, దాని గురించి ప్రజల్లో ఒక పెద్ద సపోర్ట్ వచ్చినట్టుగా ప్రస్తుతం కనపడతాం. తర్వాత ఎలాగుంటారో మనం చెప్పలేం. ఇవన్నీ చూసి ఈవేళ ఆయన కూడా రిటైర్ అయిపోయారు. చాలా ఏజ్డ్ మ్యాన్. పుల్లారావు గారు, అంటే ఎల్కే అద్వానీ గారికి భారత రత్నతో సముచిత అవార్డు అందిందని మనం భావించచ్చా, కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా? ఆ తప్పకుండా. మీరు మనం అందరం దేశంలో ఒకటి ఒక చేదు మాట అనేది మనం ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే, భారత రత్న ఒక 30-40 సంవత్సరాల క్రితం అంత ఈజీగా ఇచ్చేవారు కాదు. అది ఒక రకంగా వాల్యూగా ఇచ్చి అప్పుడప్పుడు ఇవ్వటం, అది చేసుకోవటంలో వాల్యూ ఉండేది. ఇప్పుడు మొన్నే కర్పూర్ ఠాకూర్కి ఇచ్చారు, ఇప్పుడు ఈయనకి ఇచ్చారు, ఇంకోటి కూడా ఇవ్వచ్చు, ఇంకా వచ్చే 5-6 రోజుల్లో. సో ఇది వాల్యూ ఇచ్చారు, ఆయన హ్యాపీ అవుతాడు. భారత రత్న అంటే దాదాపు ఇప్పుడు 60-70 మందికే వచ్చినాయి కాబట్టి ఆయన హ్యాపీ అవుతాడు. రికగ్నిషన్, దేశం అంతా చర్చిస్తారు, ఒక రకమైన సాటిస్ఫాక్షన్, ఒక రకమైన కన్క్లూజన్ కూడా. ఆయన రాజకీయ కెరియర్ కి ఆయన ఇన్యాక్టివ్ గా ఉన్నాడు 2014 నుంచి, అందరికి తెలుసు. ఆయన పెద్ద పాత్ర ప్లే చేద్దాం అనుకున్నారు. పుల్లారావు గారు, రాజకీయాలలో ఎల్కే అద్వానీ గారి వ్యవహార శైలి ఎలా ఉండేది? నేటి తరం రాజకీయ నాయకులు చూసి నేర్చుకోవాల్సిన అంశాలు ఎటువంటివి అంటే ఏం చెప్తారు మీ విశ్లేషణలో? ఒకటి, మనం పాజిటివ్ గా ఇవాళ మాట్లాడాలి కాబట్టి క్రిటికల్ గా మాట్లాడకూడదు. తప్పకుండా ఆయన ఒక మోటివ్ అనేది రాజకీయంలో పెట్టుకున్నప్పుడు దాని వెనకాల పనిచేశారు. ఫస్ట్ టైం ఆయన మినిస్టర్ 70 ఏళ్ళలో అవ్వాడు, ఎమర్జెన్సీ అవ్వాక ఆ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ లో ఈ పార్టీలన్నీ కలిసి పోటీ చేశారు జనతా పార్టీ కింద. ఆ మంత్రి టైంలో ఆయన చాలా బాగా చేశాడు. ఇన్ఫర్మేషన్ మినిస్టర్, బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గా కొత్త ఐడియాస్ తీసుకొచ్చాడు. మంత్రిగా ఒక మంచి పేరు వచ్చింది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫేర్ గా ఉన్నాడు, బ్యూరోక్రసీని పెంచాడు, అవన్నీ ఉన్నాయి. తర్వాత పార్టీని కూడా చాలా మంది కొత్త నాయకులు తీసుకొచ్చాడు, డెలిగేషన్ చేశాడు, అవన్నీ ఉన్నాయి. కానీ ఒక చిన్న డిస్టింక్షన్ మాత్రం మనం చెప్పుకోవాలి విశ్లేషణలో. నరేంద్ర మోడీ స్టైల్ వేరు, ఆయన స్టైల్ వేరు. అందువల్ల అది ఏ రకంగా ఆయన ఆయన టైం వరకు ఆయన బ్రహ్మాండంగా చేశారు. 1960 నుంచి 2000
14 వరకు ఆయన డామినేట్ చేశారు. 50 సంవత్సరాలు బీజేపీని, ఫస్ట్ ఆయన వాజ్పేయితో పనిచేసేవారు జూనియర్గా, తర్వాత ఇద్దరు కలిసి పెరిగారు. సో అందువలన చాలా ధైర్యమైన మనిషి కూడా, చాలా స్ట్రాంగ్ మనిషి, స్టాన్స్ తీసుకునేవాడు, ధైర్యంగా పనిచేశాడు. చాలా ఉన్నాయి గుణాలు ఆయనలో చేసుకోవాల్సింది. కానీ మనం ఈవేళ పొలిటిక్స్ లో కొత్తలు ఏంటంటే నరేంద్ర మోడీ స్టైల్, 24 పాలిటిక్స్, ఫ్యామిలీ లేకుండా పనిచేయటం, మమతా బెనర్జీ లాగా, నవీన్ పట్నాయక్ లాగా, ఇలాంటి వాళ్ళదే ఫ్యూచరా అంటే అది కనపడుతుంది. ఫుల్ టైం డివోషన్ పాలిటిక్స్ కి నరేంద్ర మోడీ మోడల్, అద్వానీ మోడల్, ఇంకా సాఫ్ట్వేర్ మోడల్ అని అనుకోవచ్చు. సో తప్పకుండా నేర్చుకునేది ఉన్నది, కానీ ఫ్యూచర్ కి అస్తమానం పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఫ్యూచర్ లీడర్షిప్ కి పాత పనిచేస్తాయంటే ఎస్, ఉదాహరణగా గాంధీ గారి నుంచి, అందరి నుంచి మనం చూసుకుని నేర్చుకోవచ్చు. అద్వానీ గారు ఆయన రోల్ రామ్ మందిర్ లో, ఆయన రోల్ తప్పకుండా హిందుత్వ, హిందూ ఓట్స్, అందరూ హిందూ, అందరూ పనిచేయాలి, మనకి చరిత్ర ఉన్నది అని చెప్పుకోవటం, మన చరిత్రను మొదలు తీసుకురావటం, గొప్ప సేవ చేసేది, అది మనం తగ్గించటం కష్టం. ఆ రోజుల్లో ఆ స్టాండ్ తీసుకున్నందుకు చాలా మంది ఆశ్చర్యపోయారు, ఓట్లు పడవేమో ఏంటో అంటే, ఆయన చూపెట్టింది ఏంటంటే, ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ లో కొన్ని ఆర్టికల్స్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత హిందూ ఫీలింగ్ ఉన్నది, ఇంత కాస్ట్ మీద మర్యాద ఉన్నది అనుకోలేదు, అదే అద్వానీ మనకు మొదలు తీసుకొచ్చాడు, జ్ఞాపకం చేశాయి. రైట్, ధన్యవాదాలు పెంటపాటి పుల్లారావు గారు, మాకు ఫోన్ లైన్ అందుబాటులో వచ్చినందుకు, మీ విశ్లేషణ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. రైట్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్రం కొద్దిసేపటి క్రితం భారత రత్న ప్రకటించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇది ఎటువంటి ఈ ప్రకటనకు సంబంధించి దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణిలో ఎటువంటి హర్షం వ్యక్తం అవుతోంది? ఎస్ బలరాం, రాజకీయ ధురంధ్రుడు, బీజేపీ సీనియర్ నేత అయిన ఎల్కే అద్వానీకి 96 ఏళ్ల వయసులో భారత అత్యున్నత స్థాయి పురస్కారం భారత రత్నని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని నేరుగా ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా పంచుకోవడం జరిగింది, ఆయనకు అభినందనలు కూడా తెలియపరచడం జరిగింది. బీజేపీ శ్రేణిలో, ఆర్ఎస్ఎస్ శ్రేణిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లాల్ కృష్ణ అద్వానీకి భారత అత్యున్నత పురస్కారం, ముఖ్యంగా మొదటిసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో భారత అత్యున్నత రెండో పురస్కారమైన పద్మ విభూషణ్తో ఆయన్ని సత్కరించడం జరిగింది. అలాగే రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ టర్మ్ లో 2019 టర్మ్ లో ఆయన్ని భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న మొదటి స్థానంలో ఉండే పురస్కారం ఇది. సో ఇప్పటి వరకు 49 మందికి, అద్వానీతో కలిపి 49 మందికి అత్యున్నత స్థాయి భారత రత్న పురస్కారాలని ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది కర్పూరి ఠాకూర్ కి కొద్ది రోజుల క్రితమే భారత రత్న ప్రకటించారు. బీహార్ కి సంబంధించిన సీనియర్ పొలిటీషియన్, ముఖ్యంగా రిజర్వేషన్ల కోసం పోరాడిన వ్యక్తి, ఇప్పుడు ఎల్కే అద్వానీకి రామ మందిర ప్రతిష్టాపనలో కీలక పాత్ర పోషించారు. రాజకీయ ధురంధ్రుడిగా, ముఖ్యంగా బీజేపీ జనసంఘలోను, ఆ తర్వాత బీజేపీలోను అనేక పదవుల్లో, ముఖ్యంగా పార్టీకి అలాగే దేశానికి సేవలు అందించిన వ్యక్తి, భారత ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి, 7 సార్లు లోక్సభకు ఎన్నికైన వ్యక్తి, అలాగే రాజ్యసభలో కూడా ఎంపీగా పనిచేశారు. 54 ఏళ్ల రాజకీయ జీవితం, అనేక పదవుల్లో ఆయన 5 దశాబ్దాల పాటు తన సేవని కొనసాగించారు ఈ దేశానికి. ముఖ్యంగా రామ మందిర ఉద్యమంలో, రామ జన్మభూమి సంబంధించిన పోరాటంలో, ఇటు సోమనాథ్, గుజరాత్ సోమనాథ్ ఆలయం నుంచి ఇటు అయోధ్య వరకు 35 రోజుల పాటు రథయాత్ర చేశారు, ఆ తర్వాత అరెస్ట్ అయ్యారు. సో దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తి ఎల్కే అద్వానీ. 2009 జనరల్ ఎలక్షన్స్ లో ప్రధాని క్యాండిడేట్ గా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఆయనకు అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటు బీజేపీకి సంబంధించిన శ్రేణులు కానీ, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి సంబంధించిన నేతలు కానీ, ప్రతి ఒక్కరు కూడా అద్వానీకి, ముఖ్యంగా ఆయన ఉన్నప్పుడే ఈ పురస్కారం రావడం, గతంలో ప్రణబ్ ముఖర్జీకి అలాగే వాజ్పేయికి, ఇటు కర్పూరి ఠాకూర్, ఇప్పుడు వీరందరికీ కూడా మరణానంతరం భారత రత్నని ప్రకటించడం జరిగింది. కానీ ఎల్కే అద్వానీ, ఆయన 96 ఏళ్ల వయసు, కరాచీలో పుట్టాడు, విభజిత
భారతదేశానికి ముందు ఆయన కరాచీలో పుట్టారు, ఆ తర్వాత ముంబైలో బాంబేలో విద్యాభ్యాసం, ఆ తర్వాత పాలిటిక్స్, ఇవన్నీ ముఖ్యంగా భారత్లోనే జరిగాయి. సో ఖచ్చితంగా ఆయనకి దక్కాల్సిన గౌరవం దక్కింది. ఇప్పటివరకు అద్వానీని పక్కన పెట్టారు సీనియర్ నేతలు, మురళీ మనోహర్ జోషి కానీ అద్వానీ కానీ, ఇటువంటి వారి సేవలన్నింటినీ కూడా పక్కన ఉంచేశారు. ఒక రాజకీయంగా ఒక క్యాప్ విధించడం జరిగింది. 70-75 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు పక్కకు వెళ్ళాలి అని చెప్పి ఒక క్యాప్ విధించి సీనియర్లను పక్కన పెట్టారన్న ఒక చర్చ ఏదైతే ఉందో దానికి కూడా చెక్ పెట్టే విధంగా అత్యున్నత స్థాయి పురస్కారం ఆయన గతంలో ఆయన చేసిన దేశానికి సేవలు చేసిన సేవలను కొనియాడుతూ ఆయన సూచనలు ఎప్పుడు మాకు మార్గదర్శకంగా ఉంటాయని కూడా ప్రధాని మోడీ వెల్లడించడం జరిగింది. సో ప్రస్తుతం బీజేపీ శ్రేణిలో కానీ దేశవ్యాప్తంగా సంఘ సేవల్లో అలాగే సీనియర్ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అద్వానీకి ఈ భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.